గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 2022 జనవరి 10 నుంచి జనవరి 17 వారానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మన కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని ఒకసారి పరిశీలిద్దాం. ఈ వారంలో ప్రధానంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న స్మార్ట్ టౌన్షిప్ అనేటటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక కొత్త పథకం కాబట్టి దీని మీద కొన్ని అంశాలు మీకు అందిస్తాను. దీని మీద ప్రశ్నలు భవిష్యత్తులో ఏ విధంగా రావచ్చు అంటే, రాష్ట్రంలో ఉన్న మధ్యతరగతి ప్రజల సొంతింటి కళను నిజం చేయే లక్ష్యంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది అనే ప్రశ్న రావచ్చు. ఇక్కడ చూడండి, మధ్యతరగతి ప్రజల అంటే మధ్యతరగతి ప్రజల యొక్క సొంతిల్లు నిర్మాణాన్ని చేపట్టడంలో వాళ్ళకి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదేంటి అంటే జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ కార్యక్రమం, జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ ప్రోగ్రామ్. అయితే ఈ జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ ప్రోగ్రాంలో మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన పదాలు రెండు ఉంటాయండి. అవేంటి అంటే, ఎంతవరకు ఆదాయం ఉన్నవారు ఈ జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో ఈ సొంతిల్లు అంటే ప్లేస్ ప్లాట్ కోసం అప్లై చేసుకోవచ్చు అంటే 18 లక్షలు సంవత్సర ఆదాయం 18 లక్షల వరకు ఉన్నటువంటి వారు ఈ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకంలో లబ్ధిదారులుగా పొందే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో నిర్ణయించినటువంటి మొత్తాన్ని లబ్ధిదారైనటువంటి వ్యక్తి ఎన్ని వాయిదాల్లో చెల్లించాలి అనే ప్రశ్న కూడా మనం చూసుకోవాలి. అది 4 వాయిదాలుగా చెల్లించాలి. ఈ మొత్తం ఎంత అన్నది అక్కడున్నటువంటి ప్రదేశం బట్టి, అక్కడున్నటువంటి నగరం లేదా పట్టణం యొక్క పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంటుంది. ఆ నిర్ణయించినటువంటి మొత్తాన్ని 4 వాయిదాలుగా చెల్లించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ కార్యక్రమం గురించి. అదేవిధంగా ఈ వారంలో ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. మన భారతదేశం యొక్క పాస్పోర్టే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వేరు వేరు దేశాలు వాటి యొక్క పాస్పోర్ట్ల యొక్క వాల్యూ ఎంతుంది, దాని యొక్క విలువ ఎంతుంది అనేది తెలుసుకోవడం కోసం ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. దాన్ని హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022గా పిలుస్తుంటారు. దీని మీద భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం. ఇటీవల విడుదలైనటువంటి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారం భారతదేశం యొక్క పాస్పోర్టు ప్రపంచంలో 8వ స్థానంలో నిలిచింది అనే ప్రశ్న రావచ్చు. అది 83వ స్థానంలో నిలిచిందనమాట, 83. అదే 2021 రిపోర్ట్ ప్రకారం ఇది 90వ స్థానంలో నిలిచింది. ఇది మరింత 7 స్థానాలని వృద్ధిపరుచుకొని మన భారతదేశం ప్రపంచంలో 83వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. అయితే 83వ నిలవడానికి కారణం ఏంటంటే, వేరు వేరు దేశాలు మన దేశం యొక్క పాస్పోర్ట్లకి ఎటువంటి ముందస్తు వీసా అవసరం లేకుండానే అనుమతినివ్వడం జరుగుతుంటుంది. ఎన్ని దేశాలు ఆ విధంగా మన భారతీయులకి అనుమతిస్తున్నాయి అనే దాన్ని బట్టి ఈ ఇండెక్స్ని నిర్ధారిస్తూ ఉంటారనమాట. అయితే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారం భారత ప్రజలు అంటే ఇండియన్స్ ప్రపంచంలో ఎన్ని దేశాలకి ముందుగా తీసుకున్నటువంటి వీసా లేకుండానే ప్రయాణించే అవకాశం ఉంటుంది అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఎన్ని దేశాలు అంటే 60 దేశాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో 60 దేశాలకి మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎటువంటి వీసా కూడా, ముందస్తు వీసా కూడా అవసరం లేకుండానే వాళ్ళ దేశాన్ని విజిట్ చేసే అవకాశం కలిగి ఉంటుందన్నమాట. ఆ విధంగా మన దేశం 83వ స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారం అత్యధిక దేశాలతో స్వేచ్ఛా ప్రవేశం కలిగి మొదటి స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు ఏవి అనే ప్రశ్న మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. అవేంటంటే అంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022లో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించినటువంటి దేశం ఏది అంటే జపాన్, అదేవిధంగా సింగపూర్. ఈ రెండు దేశాలకి కూడా వాళ్ళకి ఎటువంటి ముందస్తు వీసా లేకుండా వాళ్ళ దేశ ప్రజలు 192 దేశాల వాళ్ళతో వాళ్ళ దేశాలకి వెళ్ళొచ్చు అన్నమాట. ఇటువంటి ముందస్తు వీసా లేకుండానే 192 దేశాలను విజిట్ చేసే అవకాశం జపాన్ మరియు సింగపూర్ దేశస్తులకు ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క వీసాని అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచినట్టుగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తెలియజేసిందనమాట. అదేవిధంగా 2వ స్థానంలో ఏ దేశాలు నిలిచాయంటే జర్మనీ అండ్ దక్షిణ కొరియా. జర్మనీ అండ్ సౌత్ కొరియాలు 190 దేశాలకి ప్రవేశం కలిగి 2వ స్థానంలో నిలవడం జరిగింది. 3వ స్థానంలో 189 దేశాలకు ప్రవేశం కలిగి ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్ ఈ దేశాలు ఈ 3వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. అదేవిధంగా 4వ స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్, స్వీడన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్
ఇవి 188 దేశాలని ప్రవేశం కలిగి 4వ స్థానంలో నిలవడం జరిగిందన్నమాట. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మన భారతదేశానికి 83వ స్థానం వచ్చింది, మన భారతీయులకి 60 దేశాలకి ఎటువంటి వీసా లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే హిన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022లో మొదటి స్థానంలో సాధించినటువంటి దేశాలు ఇవి అంటే జపాన్ అండ్ సింగపూర్, రెండవ స్థానం సాధించిన దేశాలు ఇవి అంటే జర్మనీ అండ్ సౌత్ కొరియా. ఇవి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా ఈ హిన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022లో అత్యంత తక్కువ దేశాలతో స్వేచ్ఛా ప్రవేశం కలిగి అత్యంత దుర్భరమైనటువంటి హీనమైన స్థితిలో ఉన్న దేశం ఏది, అంటే చిట్ట చివర నిలిచినటువంటి దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. ఇది కేవలం 26 దేశాలకు మాత్రమే వీళ్ళ యొక్క పౌరులు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందన్నమాట. దాన్ని అందువలన ఆఫ్ఘనిస్తాన్ అనేది హిన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022లో చిట్ట చివర నిలిచినటువంటి దేశం అన్నమాట. అయితే ఏ సమాచారం ఆధారంగా ఈ హిన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని రూపొందిస్తారు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఐఏటిఏ. ఐఏటిఏ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఐఏటిఆర్ యొక్క సమాచారానికి అనుగుణంగా ఈ హిన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని రూపొందించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఈ వారానికి సంబంధించిన మరో ప్రధాన అంశం ఏంటి అంటే జాతీయ యువజన దినోత్సవం. ఈ జాతీయ అంటే నేషనల్ యూత్ డే లేదా జాతీయ యువజన దినోత్సవం అనేదాన్ని మన భారతదేశంలో నిర్వహించుకుంటూ ఉంటాం. అది ఏ విధంగా నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు అనే దాన్ని ఒకసారి చూద్దాం. దీని మీద ప్రశ్నలు ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది అనేది ఒకసారి చూడండి. జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతూ ఉంటుంది అనే ప్రశ్న రావచ్చు. అది ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ జాతీయ యువజన దినోత్సవం అనేది ఎవరి జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు అనేది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అది ఎవరు అంటే మన స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గారి యొక్క జయంతి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటూ ఉంటామన్నమాట. నెక్స్ట్, 2022 జనవరి 12వ తేదీన భారతదేశంలో ఎన్నవ జాతీయ యువజన దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది అంటే 25వ జాతీయ యువజన దినోత్సవం. అంటే అది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 25వ జాతీయ దినోత్సవాన్ని ప్రస్తుతం 2022 సంవత్సరంలో నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, అంతేకాకుండా ఈ 2022 జనవరి 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడి నుంచి ప్రారంభించారు అనేది కూడా మనం చూసుకోవాలి. అది పుదుచ్చేరి నుంచి నిర్వహించుకోవడం జరిగిందనమాట. పుదుచ్చేరి నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఏ లక్ష్యంతో ఈ జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు అంటే దేశ నిర్మాణంలో ఈ యువకుల యొక్క ఈ శక్తిని వినియోగించుకోవాలి అనే లక్ష్యంతో ఈ యువజన దినోత్సవాన్ని ప్రారంభించి నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఇదే విధంగా మనకి ఇంటర్నేషనల్ యూత్ డే కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడు నిర్వహిస్తారంటే ఆగస్టు 12వ తేదీన ఇంటర్నేషనల్ యూత్ డే అనే దాన్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అది కూడా మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఆగస్టు 12వ తేదీన ఇంటర్నేషనల్ యూత్ డే నిర్వహిస్తూ ఉంటారు. మన జనవరి 12వ తేదీన నేషనల్ యూత్ డే నిర్వహిస్తుంటారన్నమాట. ఇది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు మనం స్వామి వివేకానంద గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కొన్ని అంశాలు మనం స్వామి వివేకానంద గురించి చూద్దాం. స్వామి వివేకానంద ఎప్పుడు జన్మించారు అంటే 1863 జనవరి 12వ తేదీన జన్మించడం జరిగింది. ఎక్కడ జన్మించారు, జన్మస్థానం ఏది అంటే కలకత్తా. స్వామి వివేకానంద ఎక్కడ మరణించారు, ఎప్పుడు మరణించారు అంటే 1902 జూలై 4వ తేదీన బేలూరు మఠంలో మరణించడం జరిగిందనమాట. స్వామి వివేకానంద అసలు పేరు ఏంటి అంటే నరేంద్రనాథ్ దత్త. ఆయన గురువు గారు ఎవరు అంటే రామకృష్ణ పరమహంస. ఇది ఆయన గురించి ప్రధానమైన అంశాలు. నెక్స్ట్, ఈ వారంలోనే ఆర్మీ డే కూడా నిర్వహించుకున్నాం. ఆర్మీ దినోత్సవం 2022, దానికి సంబంధించిన ప్రధాన అంశాలని ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి సంవత్సరం భారతదేశంలో ఆర్మీ డే ఆర్మీ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే జనవరి 15వ తేదీన నిర్వహిస్తారు. ఇందుకే ఈ జనవరి 15న ఎందుకు నిర్వహిస్తారు ఆర్మీ దినోత్సవాన్ని అంటే భారత ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్ అయినటువంటి ఫీల్డ్ మార్షల్, ఈ ఫీల్డ్ మార్షల్ హోదా పొందినటువంటి ఎం కరియప్ప గారు పదవి స్వీకరించినటువంటి తేదీ జనవరి 15వ తేదీ అనమాట. అందువలన దానికి గుర్తింపుగా ఈ జనవరి 15వ తేదీన ప్రతి సంవత్సరం కూడా ఆర్మీ డేగా నిర్వహిస్తారు. ఇంత నిజానికి కరియప్ప గారు 1949 జనవరి 15వ తేదీన ఈ పదవిని స్వీకరించడం జరిగిందనమాట. దానికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన ఆర్మీ డేగా
మన ఇండియన్ ఆర్మీ నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఎవరి నుంచి భారత ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్గా ఫీల్డ్ మార్షల్ కరియప్ప పదవిని స్వీకరించారు అంటే, ఈ మన బ్రిటిష్ ఫీల్డ్ మార్షల్ అయినటువంటి జనరల్ సర్ ఫ్రాన్సిస్ బచర్ చేతుల మీదుగా మన కరియప్ప గారు మన ఇండియన్ ఆర్మీ చీఫ్గా కమాండర్ ఇన్ చీఫ్గా పదవిని స్వీకరించడం జరిగిందనమాట. అందులో భారతదేశానికి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే జనరల్ సర్ ఫ్రాన్సిస్ బచర్ అని ఆయన బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్. చిట్ట చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ బచర్. భారత ఆర్మీ యొక్క మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే ఫీల్డ్ మార్షల్ ఎం కరియప్ప. అలాగే భారత ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్గా ఫీల్డ్ మార్షల్ ఈ కోదండర కరియప్ప, ఆయన పూర్తి పేరు కోదండర కరియప్ప. కోదండర కరియప్ప సర్ ఫ్రాన్సిస్ బచర్ నుంచి ఎప్పుడు పదవి స్వీకరించారు అంటే 1949 జనవరి 15వ తేదీన ఆయన స్వీకరించినటువంటి పదవిని స్వీకరించినటువంటి గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన ఆర్మీ డేగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఇది భారత ఆర్మీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అని అంటే 1776లో ఇండియన్ ఆర్మీ అనే దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారంటే అప్పటి రాజధాని అయినటువంటి కలకత్తాలో వాళ్ళు బ్రిటిష్ ఆర్మీని ఏర్పాటు చేశారన్నమాట. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ ఇటువంటి స్థితిలో భారత ఆర్మీ ఎప్పుడు ఏర్పాటైంది అంటే అఫీషియల్గా 1950 ఫిబ్రవరి 26వ తేదీన భారత ఆర్మీ అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 1950 ఫిబ్రవరి 26. అయితే ఈ భారత ఆర్మీ యొక్క ఒక మోటో కూడా ఉంటుంది. ఆ మోటో ఏంటి అంటే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అనేది భారత ఆర్మీ యొక్క మోటో అనమాట. అయితే ప్రస్తుతం భారత ఆర్మీకి చీఫ్గా ఎవరున్నారంటే జనరల్ మనోజ్ నరవణే గారు భారత ఆర్మీ చీఫ్గా ఉన్నారనే విషయం మనందరికీ తెలిసిందే. మన మనోజ్ నరవణే గారి యొక్క ఆధ్వర్యంలో భారత ఆర్మీ ప్రస్తుతం పనిచేస్తుంది. నెక్స్ట్, ఇదే విధంగా ఈ వారంలోనే ఒక కొత్త రిపోర్ట్ కూడా విడుదలైంది. దాని పేరు ఏం పేరంటే గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2022. అంటే ప్రపంచవ్యాప్తంగా వేరువేరు ప్రమాదాలు ఏ విధంగా వస్తున్నాయి, ప్రపంచ ఆర్థిక రంగానికి ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి అనే దాని మీద ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ విడుదలవుతుంటుంది. ఆ రిపోర్టు ఈ సంవత్సరం విడుదలైంది. దాని ప్రకారం ఏ విధమైన ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూడండి. ఇటీవల విడుదలైనటువంటి గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2022 ప్రకారం ప్రపంచ ఆర్థిక రంగానికి ప్రమాదాలుగా ఏవి పేర్కొబడ్డాయి అని అంటే, మొట్టమొదటిది సైబర్ సెక్యూరిటీ, రెండోది పాండమిక్, కరోనా పాండమిక్, అదేవిధంగా వాతావరణ మార్పులు, అంతరిక్ష అభివృద్ధి. ఇవి నాలుగిట్ల వల్ల ప్రపంచ ఆర్థిక రంగానికి ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి అని పేర్కోవడం జరిగింది. ఇందుకు ఇక్కడ విషయం అందరూ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ, పాండమిక్, వాతావరణ మార్పుల గురించి మనం ఎక్స్పెక్ట్ చేయగలం, కానీ అంతరిక్ష అభివృద్ధి ఏంటి ఎందువల్ల పెట్టారు అంటే, అంతరిక్ష అభివృద్ధి అనేది అత్యంత తక్కువ ఖర్చుతో ఈ మధ్యకాలంలో చేయడం వల్ల ప్రతి దేశం కూడా అంతరిక్షంలోకి అనేకమైనటువంటి ఈ స్పేస్ క్రాఫ్ట్లు పంపించేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. అందువలన ఈ ఎక్కువగా వ్యర్థాలు, అంతరిక్ష వ్యర్థాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి, దాంతో ప్రమాదాలు ఎక్కువ వాటిల్లుతాయి అని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2022 తెలియజేసిందనమాట. అయితే ఈ ప్రపంచ ఆర్థిక రంగానికి ప్రమాదాలకు సంబంధించి గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే వరల్డ్ ఎకనమిక్ ఫారం వారే ఈ రిపోర్ట్ని విడుదల చేస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్, ఈ వారంలో వచ్చినటువంటి మరో ప్రధాన అంశం ఏంటంటే ఇస్రోకి నూతన చైర్మన్ని ఎంపిక చేయడం జరిగిందనమాట. ఆయనకి సంబంధించిన ప్రధాన అంశాలని ఒకసారి చూద్దాం. ఇస్రో యొక్క కొత్త చైర్మన్గా ఇటీవల ఎవరు నియామకం పొందారు అంటే డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు కేరళకు చెందిన వ్యక్తి. ఈయన ఇస్రో కొత్త చైర్మన్గా నియామకం పొందడం జరిగిందనమాట. మన శివన్ గారి ప్లేస్లో ఈయన పదవిని స్వీకరించడం జరిగింది. అయితే ఇటీవల ఇస్రో చైర్మన్గా నియామకం పొందినటువంటి డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు ఇప్పటి వరకు ఇస్రో చైర్మన్గా పనిచేసినటువంటి ఎన్నో వ్యక్తి అంటే 11వ వ్యక్తి. శివన్ గారు 10వ చైర్మన్, మన సోమనాథ్ గారు 11వ చైర్మన్ అనమాట. ఇది కూడా మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. అయితే ఇస్రో నూతన చైర్మన్ అయినటువంటి సోమనాథ్ గారు ఎన్ని సంవత్సరాలు తన పదవిలో ఉంటారు అంటే, ఆయన పదవి చేపట్టినప్పటి నుంచి సుమారుగా 3 సంవత్సరాల వరకు కూడా పదవిలో ఉంటారు. అయితే గవర్నమెంట్ ఇష్టానుసారంగా అంటే తన యొక్క చైర్మన్ యొక్క కెపాసిటీని బట్టి ఆయన చేస్తున్నటువంటి సేవలకి గుర్తింపుగా దీనికి ఎక్స్టెండ్ చేయడం కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మన సోమనాథ్ గారి గురించి చూస్తే ఈ ఇస్రో చైర్మన్ అయినటువంటి డాక్టర్ సోమనాథ్ గారు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే కేరళకు చెందిన వ్యక్తి. నిజానికి కేరళకు చెందిన వ్యక్తులు ఎక్కువగా ఇస్రో చైర్మన్లుగా ఎంపిక కావడం జరిగింది. ఇప్పటివరకు కేరళకు చెందినటువంటి ఎంతమంది
ఇస్రోకి చైర్మన్గా నియామకం పొందారు అంటే సోమనాథ్ గారితో కలిపి నలుగురు అనమాట. అందులో సోమనాథ్ గారు నాలుగవ కేరళ వ్యక్తి అనమాట. అయితే కేరళకు చెందినటువంటి గత చైర్మన్లు ఎవరు అంటే రాధాకృష్ణన్ గారు, మాధవన్ నాయర్ గారు, కస్తూరి రంగన్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా కేరళకు చెందిన వ్యక్తులే. నాలుగో వ్యక్తి మన సోమనాథ్ గారు. డాక్టర్ సోమనాథ్ గారి గురించి కొన్ని ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే, ఆయన కొల్లాంలో టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ తీసుకున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు నుంచి మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్గా పనిచేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఎందుకు ఇస్తున్నానంటే, ఇది ఈ మధ్యకాలంలో ప్రశ్న ఏ విధంగా వస్తుంది అంటే, డాక్టర్ ఎస్ సోమనాథ్ గారి గురించి క్రింది వాటిలో సరికానిది ఏది అని చెప్పి నాలుగు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా సరే మనం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా ఎస్ సోమనాథ్ గారి గురించి కొన్ని ప్రధాన అంశాలు మీకు ఇచ్చానమాట. ఇదే విధంగా కొన్ని ఇస్రోకి సంబంధించిన కొన్ని అంశాలను కూడా కొన్ని ఇస్తాను. నిజానికి ఏంటంటే, ఇస్రోకి సంబంధించి పూర్తి అంశాలని మన చైర్మన్ గారు మారినటువంటి సందర్భంలో పూర్తిగా ఇస్రోకి సంబంధించిన పూర్తి డేటాతో ఒక కొత్త వీడియో కూడా మీకు అందిస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఇస్రో సంబంధించి కొన్ని అంశాలు మీకు అందిస్తాను. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏది అని అంటే ఇస్రో. ఈ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో దీని ఇస్రో ప్రధాన కార్యాలయం ఉంది. ఇస్రో ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1969 ఆగస్టు 15వ తేదీన ఇస్రోని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇస్రో నిర్మించినటువంటి భారతదేశం యొక్క మొట్టమొదటి శాటిలైట్ ఉపగ్రహం పేరు ఏంటి అంటే ఆర్యభట్ట. ఇస్రో యొక్క పూర్వరూపం, ఇస్రో 1969 ఏర్పాటు చేయకముందు ఒక రూపంతో ఉండేది. దాని పేరు ఏం పేరు అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే పేరుతో ఉండేది. ఈ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1962 ఏర్పాటు చేయబడింది. 1962 ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేది మన విక్రమ్ సారాభాయ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. దాన్నే 1969 ఇస్రోగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అందువల్లనే భారత అంతరిక్ష పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ని భారత అంతరిక్ష పితామహుడు అని పిలుస్తారు. ఇస్రో ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి చైర్మన్గా కూడా ఎవరు భావించారు అంటే మన విక్రమ్ సారాభాయ్ గారే ఇస్రో మొట్టమొదటి చైర్మన్గా ఉన్నారు. అయితే ఇప్పుడు దాకా మనం ఎంతమంది చెప్పుకున్నాం, ఇస్రోకి మన సోమనాథ్ గారు 3 సంవత్సరాల వరకు ఇంచుమించుగా చైర్మన్గా ఉంటారని చెప్పుకున్నాం. అయితే అత్యధిక కాలం పాటు ఇస్రో చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సతీష్ ధావన్ గారు. అందువల్లనే మన శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి ఆయన పేరు పెట్టడం జరిగిందనమాట. ఆయన సేవలకు గుర్తింపుగా సతీష్ ధావన్ గారి పేరు మీదుగా సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం అనే పేరుని శ్రీహరికోట ప్రయోగ కేంద్రానికి పెట్టడం జరిగింది. సతీష్ ధావన్ గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్పేస్ ఈ ఇస్రో చైర్మన్గా ఉన్నారు అంటే 1972 నుంచి 84 వరకు ఉన్నారనమాట. ఇంచుమించుగా 12 సంవత్సరాల పాటు ఆయన ఇస్రో చైర్మన్గా సేవలు అందించారు. అయితే భారత అంతరిక్ష విభాగానికి ప్రధాన ఆధారమైనటువంటి ఇన్సాట్, ఇండియన్ శాటిలైట్ సిస్టమ్, ఈ ఇండియన్ శాటిలైట్ సిస్టమ్ అయినటువంటి ఇన్సాట్ వ్యవస్థని ఏ ఇస్రో చైర్మన్ కాలంలో ఏర్పాటు చేయబడింది అనే ప్రశ్న రావచ్చు. అది సతీష్ ధావన్ గారి ఆధ్వర్యంలో ఈ ఇన్సాట్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయబడింది. ఆ ఇన్సాట్ వ్యవస్థ ప్రస్తుతం మన దేశంలో అనేకమైనటువంటి సేవలు అందిస్తోంది. ఇస్రో చైర్మన్గా అతి తక్కువ కాలం పనిచేసిన వాళ్ళు ఎవరు అనే ప్రశ్న కూడా మనం చూసుకోవచ్చు. అది ఎవరు అంటే శైలేష్ నాయక్ గారు. ఈయన కేవలం 11 రోజులు మాత్రమే, అంటే 2015 జనవరి 1వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు కేవలం 11 రోజులు మాత్రమే శైలేష్ నాయక్ గారు ఇస్రో చైర్మన్గా పదవిని అలంకరించారనమాట. ఈ విధంగా అత్యధిక కాలం పనిచేసినటువంటి వ్యక్తి సతీష్ ధావన్ గారు అయితే, అతి తక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి శైలేష్ నాయక్ గారు. ఈ విధంగా దీనికి సంబంధించిన ప్రధాన అంశాలు. నెక్స్ట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గురించి కంప్లీట్ వీడియో అతి త్వరలో అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.